హాయ్ అండి శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కథ ప్రతిఘటన రాసిన వారు పోల్కంపల్లి శాంతాదేవి గారు ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా రమణ ఉన్నాడా అమ్మా ఉన్నాడు గదిలో పురిటి నొప్పులు పడుతున్నాడు పురిటి నొప్పుల శాస్త్రి వెర్రి చూపులు చూశాడు అంత ఆశ్చర్యపోతున్నారేమిటి ఆయన నిజంగా పురిటి నొప్పులు పడుతున్నాడండి బాబు పురుషుడు కూడా గర్భం ధరించి పిల్లల్ని కనడం సాధ్యమని చెబుతున్నారనుకో కానీ అది ఇంత సులువుగా ఇక్కడ ఆయన బోలెడు ఆశ్చర్యం అభినయించాడు కవితైనా కథ అయినా నవలైనా రచయిత నుండి బయటపడేసరికి మెదడులో జరిగే పురిటి నొప్పులంటారు కదండీ మీ రచయితలు అదే ఇప్పుడు గదిలో పడుతున్నాడు మీ స్నేహితుడు ఇవాళేదో కొత్త కథ మొదలుపెట్టినట్టున్నాడు అది సరిగా బయటికి రాక అడ్డం తిరిగినట్టుంది కాగితాలు ఉండలు చేసి గదిమూలలకు విసురుతున్నాడు మీరు మంత్రసాని పనేమైనా చేయగలరేమో వెళ్ళి చూడండి వేదవతి రమణ కూర్చున్న గదివైపు చూపుతూ అంది సిస్టర్ భలే జోక్ వేసిందిరా అంటూ గదిలో అడుగుపెట్టాడు శాస్త్రి కథ నవల ఏం పెట్టావు కథే శ్రీప్రభా పేరుతో క్రొత్త పత్రికేదో వస్తోందట ప్రారంభ సంచికకు కథ ఒకటి రాసి పంపమన్నారు రాద్దామని కూర్చుంటే కుదిరి చావడం లేదు సబ్జెక్ట్ ఏమిటి ఒక నిరుద్యోగి కథ ఒక యువకుడు ఇంటర్వ్యూలో తన చదువుకి సంబంధం లేని ప్రశ్నలు వేసిన అధికారులకి ఎదురు తిరుగుతాడు వాళ్ళు ఎలాగూ తనకు ఉద్యోగం ఇవ్వరన్న నిర్ణయానికి వచ్చేసిన అతడు వాళ్లకు పట్టిన దుమ్మంతా దులుపుతాడు ఇందులో కొసమెరుపు ఆ యువకుడి ఆవేశం ఆగ్రహం ఇంటర్వ్యూ చేసిన అధికారులలో ఒకరికి బాగా నచ్చుతుంది ఆ యువకుడికి ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటిస్తాడు మామూలు కథే ప్రజెంటేషన్ కొత్తగా ఉండాలనుకుంటే కుదిరిచావడం లేదు గంట నుండి పీక్కుంటున్నాను ఇందాక సిస్టర్ పుట్టినొప్పులని చెప్పిందే ఈ సిచ్యుయేషన్కి అదే సరిగా కుదురుతుందయ్యా కథ ఊరికే పుడుతుందా ఎంత ప్రసవయాసం నాకు అంతే క్రొత్త కథ వ్రాసినప్పుడల్లా గండం గడిచి పిండం బయటపడ్డటే మనం వ్రాసిన కథ అచ్చులో చదువుతుంటే పుత్రోత్సాహం లాంటిది కలుగుతుంది ఆ ఆయాసమంతా మర్చిపోతాం నాకు అంతే రచయితనై ఇన్నేళ్లైనా ప్రతి కథ ఒక పరీక్షలా ఉంటుంది అన్నాడు రమణ ఈ మంటలు ఆర్పేదెవరు అన్న టైటిల్తో కథ వ్రాశాను చదివి నీ అభిప్రాయం చెబుతావేమోనని స్క్రిప్ట్ తెచ్చాను అంటూ బ్యాగ్లోంచి కాగితాలు తీశాడు శాస్త్రి సబ్జెక్ట్ దేనికి సంబంధించింది ఒక ఫ్యాక్టరీ అందులో పనిచేసే కార్మికుల కథ హీరో శంకరం యజమానుల శ్రమదోపిడిని నిర్భయంగా ప్రశ్నించే పాత్ర శంకరానిది ట్రేలో టీ తెచ్చి చెరక కప్పు అందించిన వేదవతి ఇలా నాలుగు గోడల మధ్య కూర్చుని కలం యోధులు కావాల్సిందేనా అలా బయటికి వచ్చి అన్యాయాలను ఎదిరించే దమ్ములేమైనా ఉన్నాయా అంది కోపంగా రమణ భుజాలు అదోలా ఎగిరేశాడు రచయిత చెప్పిందంతా చేయాల్సిన అవసరం లేదు రచయిత కలంతో ఇచ్చే స్ఫూర్తితో జనాలు కత్తులు పట్టుకోవాలి అదే సాఫల్యత మా కలాలకి స్వయంగా మేమే కత్తులు పడితే మా కళాలు ఆగిపోతాయి మా నుండి రచయిత నిష్క్రమిస్తాడు నిష్క్రమిస్తే కొంపలేమీ మునగవులేండి మీరంతా ఒట్టి రచయితలు భక్తులకు ఉల్లిపాయలు తినద్దని చెప్పే లాంటివారు ఎక్కడో ఫ్యాక్టరీలలో ఆఫీసుల్లో జరిగే దోపిడీలను అన్యాయాలను మీ మనోనేత్రంతో దర్శించి మహోద్రేకంతో మీ కలాలను జలిపించే మీరు మీ చుట్టుప్రక్కలే జరిగే చిన్న చిన్న అన్యాయాలను దోపిడీలను ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు డాడీ మమ్మీ ఎందుకలా రుసరుసలాడుతుందో తెలుసా ఉదయం ట్యాబ్ దగ్గర వీరాజీ అంకుల్తో పోట్లాట పెట్టుకోబోయింది ఇంకొక మాట మాట్లాడొద్దని నేను అమ్మని లాక్కు వచ్చాను కనుక సరిపోయింది లేకపోతే చాలా అసహ్యంగా సీన్ క్రియేట్ అయ్యేది పెద్ద ప్రమాదాన్ని తప్పించిన దానిలా కూతురు ఫోస్ కొడుతుంటే వేదవతికి ఇంకా ఒళ్ళు మండినట్టుగా అయింది ఛా వీరాజితో పెట్టుకోబోయావా వాడి నోరు అసలే కళ్ళు కాంపౌండ్ పరువు మర్యాదలున్న వాళ్ళెవరూ వాడితో పెట్టుకోరు అన్నాడు రమణ ఇంతకీ సమస్య ఏమిటి సిస్టర్ అడిగాడు శాస్త్రి సమస్య నీళ్లు నీళ్లు సరిగా రావడం లేదా అపార్ట్మెంట్కి బోరుండాలే బోరుంది కానీ ఈసారి ఎండలకి ఎండిపోయింది తాగడానికి కడుక్కోవడానికి చల్లుకోవడానికి అన్నిటికీ ట్యాప్ నీళ్ళే గతి వారం రోజుల నుండి ట్యాప్ కూడా సరిగా రావడం లేదు వంతుకి రెండు బిందెలు చొప్పున పట్టుకోవాలి విరాజీ పెళ్లం ఎప్పుడూ ట్యాబ్ దగ్గరికి రాదు ఆమె జాబ్ హోల్డర్ కాబట్టి జమా జట్టిల్లాంటి ఇద్దరు కొడుకులున్నారు పర్వతాలను సైతం పెకిలించి బంతుల్లా ఆడేలా ఉంటారు వాళ్ళు నే తెచ్చుకునే బిందెలతో నాలుగు సార్లు పోస్తే గానీ వాళ్ళెత్తే ఒక్కో బిందె నిండదు అందరికంటే ముందొచ్చి బిందెలు పెడతారు మూడోసారి వంతు వాళ్ళకి వచ్చింది మిగతా వాళ్ళెవరికీ రాలేదు ట్యాబ్ బంద్ అయింది వాళ్ళకి ఆరు బిందెలు దొరికితే మిగతా అపార్ట్మెంట్ వాళ్ళకి దొరికినవి నాలుగే ఈ నాలుగు వాళ్ల ఒక్క బిందెకు అన్నమాట ఇప్పటికీ ఇది వారం రోజులుగా నడుస్తున్న కథ చెప్పండి ఇందులో అన్యాయం కనిపిస్తుందా లేదా అన్యాయం ఏముంది నువ్వు వాళ్ళలా పెద్ద పెద్ద బిందెలు తెచ్చుకో అన్నాడు తేలిగ్గా రమణ తెచ్చుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదు మన ఉండేది ఫోర్త్ ఫ్లోర్ అంత లావు బిందె నేను ఎత్తగలనా ఎత్తినా అన్ని మెట్లెక్కగలనా మీరు మోస్తారా అదొక్కటే తక్కువ ఏం మోస్తే తప్పేముంది తప్పొప్పుల మాట ఎందుకు అలవాటు లేని పనులని చేయడం మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది పేరు మోసిన రచయితనే నా పరువు గంగలో కలపాలని చూడకు సిస్టర్ని దబ్బాయించక బిందే భుజం మీద పెట్టుకు తెచ్చినంత మాత్రాన మగవాళ్ల పరువేది గంగలో కలవదు అన్నాడు శాస్త్రి మా చిన్నప్పుడు మా ప్రక్కింట్లో ఒక ఆయన ఉండేవాడు పెళ్ళాం బట్టలు తుకుతాడని పిల్లలు దొడ్డికి పోతే కడుగుతాడని అతడిని ఆడంగి అనేవాళ్ళు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అనేది ఆడవాళ్ళని నాకు గుర్తు నీ చిన్నప్పటికీ ఇప్పటికీ సామాజిక జీవనంలో ఎన్ని మార్పులు జరిగాయో తెలుసా ఎన్నో విలువలు మారిపోయాయి భార్యాభర్తలు ఉద్యోగాలకి వెళ్ళేవారైతే ఇళ్లల్లో భార్యలకి భర్తలు చేదోడు వాదోడు కావడం సర్వసాధారణమైపోయింది ఉద్యోగస్తురాలైన భార్యకు ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే భర్తని మీరెక్కడ చూశారన్నయ్యా ఆశ్చర్యంగా అడిగింది వేదవతి చేదోడు వాదోడుగా ఉండకపోయినా మరీ అంత సేవలు చేయించుకోవడం లేదేమోనని నా ఉద్దేశం నీళ్లు నమిలినట్టుగా అన్నాడు శాస్త్రి ఉద్యోగస్తురాలైనంత మాత్రాన మినహాయింపులేమీ దొరకడం లేదులేండి మా ఆడవాళ్లకు ఇంటి పని పిల్లల పోషణ ఉద్యోగస్తురాలైనా తప్పడం లేదు ఆఫీసులో అలసొచ్చిన భార్యకు కనీసం టీ పెట్టివ్వాలన్న ఇంగిత జ్ఞానమైనా కలగలేదు మీ మగవాళ్లకు ఇక కలుగుతుందన్న ఆశ కూడా లేదులేండి ఇంటి చాకిరి బయట చాకిరి ఆ చాకిరి ఈ చాకిరి చేసి తెచ్చుకున్నదైనా స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే స్వతంత్రమైనా లేక ఏడుస్తున్నారు మా ఆడవాళ్ళు ఆ సంగతి అలా ఉంచుగాని పోయిపోయి విరాజితో పెట్టుకున్నావా పోట్లాట అది నీళ్ల కోసం పబ్లిక్ ట్యాబ్ దగ్గర చదువు సంస్కారం లేని ఆడవాళ్ళు పెట్టుకుంటారే అలాగా సిగలు జడలు పట్టుకుని కొట్టుకుంటారు కూడా నువ్వు ఆ స్థాయికి దిగజారిపోవడం ఏమిటి అసహ్యంగా రమణ వికారంగా ముఖం పెట్టి అన్నాడు నేను అదే అన్నాను డాడీ అతడితో పోట్లాడితే ఉన్న మర్యాద పోతుందని చెప్పింది కూతురు అక్కడున్నది విరాజి కానీ మరొకటి కానీ అన్యాయం జరుగుతుంటే అడగడం కూడా తప్పేనా మర్యాద పోతుందని అన్యాయం సహించాలా ఉద్రేకంగా అడిగింది వేదవతి అలాగని ఆ తాగుబోతు విధవతో పెట్టుకుంటావా నువ్వు వంద మాటలన్నా వాడికేం కానీ వాడు నిన్నొక్క మాట అంటే నీ పరువు బజార్కెక్కుతుంది కదా పరువు కోసం మర్యాద కోసం అన్యాయాన్ని సహించాలా సిస్టర్ మాట్లాడుతున్న దాంట్లో నాకు తప్పేమీ కనిపించడం లేదు రమణ అన్యాయం ఒకరికి మనం చేయడం ఎంత తప్పో మనం ఒకరి అన్యాయాన్ని సహించడం కూడా అంతే తప్పు అన్నాడు శాస్త్రి బయట మండు రోహిణి రోహిణీ కార్తె ఎండలు రోళ్లు పగులు కొడతాయంటారు రోళ్లు పగులుతాయో లేదో గాని ఇంట్లో కమ్మరి కొలిమిలా ఉంది ఉక్కకి రమణ ఆపసోపాలు పడిపోతున్నాడు స్వప్న బాత్రూంలో నీళ్లేమైనా ఉంటే తెచ్చి కూలర్లో పోసి ఆన్ చేయమ్మా అన్నాడు కూతురుతో బాత్రూంలోనే కాదు ఎక్కడా నీళ్లు లేవు డాడీ గాలి లేదు అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకున్నా అది వేడిగాల్పు ఒళ్లంతా చెమటతో తడిసిపోతూ దుర్భరంగా ఉంది అలా బయటికి వెళితేనన్నా ప్రాణం తెరిపిన పడుతుందేమోనని అలాగే రసూల్ డబ్బా కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవచ్చని చొక్కా తీసి ఒంటికి తగిలించుకుని తలుపు తెరిచి క్రిందికి దిగసాగాడు రమణ సెకండ్ ఫ్లోర్లో ఉంది విరాజీ అపార్ట్మెంటు కిటికీ రెక్క సగం తెరుచుకుని ఉంది కూలర్ శబ్దం మధురంగా వినిపిస్తోంది వానజల్లు పడుతున్నట్లుగా ఉంది కూలర్లోంచి సన్నటి నీటి తుంపర్లు కనిపించకుండా వచ్చి పడుతుంటే కూలర్ ముందు గచ్చుమీదే చాపచుట్టల్లా పడి కనిపించారు విరాజీ అతడి ఫ్యామిలీ ఎండవేడికి తాళలేక బురదగుంటలో సగం దాకా మునిగిపోయి రసానందంలో పడిపోయిన పందుల్లా కనిపించారు వాళ్ళు రమణ కంటికి వెదవా అందరి నీళ్లు ఇంట్లో నింపుకొని ఏసీ ముందు ఎంత హాయిగా పడుకున్నాడు మాకేమో ఏసీ కాదు కదా బాత్రూంలో చల్లుకోవడానికి కూడా చెంబుడు నీళ్లు లేవు ఎలా ఉంటాయి ఇలా నీళ్ల దోపిడిగాళ్లు మొదలైతే ఇళ్లలో నల్లాలకి అక్రమంగా మోటార్లు బిగించి నీళ్లు వాళ్ళు కొందరైతే ఇలా కండబలంతో మొండిబలంతో నీళ్లు దోచుకునేవాళ్లు ఇంకొందరు దోపిడీ ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రతిఘటించమని కలంతో చెప్పే తను ఏం చేస్తున్నాడు విరాజీ రేపు ట్యాప్ వచ్చినప్పుడు చూసుకుంటాను నీ సంగతి ఏమిటో మౌనంగా ప్రతిన పూనాడు రమణ కాలింగ్ బెల్మ్ రోగితే వెళ్ళి తలుపు తీసింది వేదవతి సపోటా పళ్ళు తీసుకుంటారా దొర్సాని పాల సపోటా ఎంత మొన్న తీసుకున్నావు కదా అదే పదిహేను నాకు కిలో పదిహేను వేశావు క్రింద అపార్ట్మెంట్ వాళ్ళకి పదమూడు వేశావు నువ్వు చేసేది వ్యాపారమే అయినా అందులో కూడా కొంచెం నీతి పద్ధతి ఉండాలి కదా ఎప్పుడు నా కాడ తీసుకునేటోళ్లకు నేను అన్యాయం చేస్తానా దొరసాని కిందోళ్లకు పదమూడేసిన మాట నిజమే కానీ వాళ్లకు వేసినవి అంతగా మంచిగా లేవు అవి చిన్నవి ఏరిపడేసినవి నేను చూడలేదనుకున్నావా ఏరిపడేసినవి ఏం కాదు నాకు ఇచ్చినవి లాంటివే నాకంటే రెండు రూపాయలకు తక్కువ ఇచ్చావు ఎప్పుడూ నీ దగ్గర తీసుకునే వాళ్ళని ఇలా మోసం చేయొచ్చా వాళ్ళకిచ్చినవి ఇంత మంచిగా లేవంటే ఇనవైంది దొరసాని ఇంతకీ తీసుకుంటావా లేదా కదా పదమూడు వేస్తే తీసుకుంటాను పదమూడుకు రావు దొరసాని పద్నాలుగు చేసుకో గంప దింపి కూర్చుంది పళ్ళమ్మి పదమూడు కంటే ఒక్క పైసా ఎక్కువ వీయను ఇస్తే ఇవ్వు లేకపోతే గంపెత్తుకొని వెళ్ళిపో అట్లంటే ఎట్ల దొరసా అని పదమూడున్నర చేసుకో పదమూడు కంటే ఒక్క పైసా ఎక్కువ వీయనన్నానా తీసుకో దొరసా అని నాకు పడ్డ ధరకే నీకు ఇస్తున్నా గంప మోసిన కూలి కూడా గిట్టుబాటు అయితలేదు అంది పళ్ళమ్మి బుట్టలోంచి తక్కెడ తీస్తూ లాభం లేకుండా ఇవ్వడానికి నేనేమన్నా నీకు చుట్టాన్నా ఎప్పుడు మా కాడ వాళ్ళు మాకు చుట్టాలే కదా దొరసాని పళ్ళు తీసుకుని డబ్బులిచ్చేసి తలుపు మూసి వస్తున్న వేదవతితో అన్నాడు రమణ ఏమిటి వేదా అర్ధ రూపాయి కోసం రూపాయి కోసం పళ్ళమ్మితో దెబ్బలాడ్డం నాకేం బాగా అనిపించలేదు మరీ సిల్లీగా అనిపించడం లేదు ఇల్లి గంపనెత్తిన పెట్టుకొని తిరిగే వాళ్లకు ఓ రూపాయో అర్ధో ఎక్కువ ఇచ్చావే అనుకో నెలకి ఇరవై వేలు తెచ్చుకునే నీ భర్త సంపాదన ముందు అది ఎంత కానీ ఆ పళ్ళమ్మకి ఆ రూపాయి అర్ధే ఎక్కువ కదా ఆ విధంగా మనం వాళ్ళకి ఉపకారం చేస్తున్నామనుకో నిజంగా వాళ్ళకి ఉపకారం చేయాలంటే ఇది పద్ధతి కాదు ఓ వంద రూపాయలు దానంగా ఇవ్వచ్చు ఒంటి మీదకి ఓ చీర కొనుక్కోమని ఇవ్వచ్చు ఇక్కడ బీద గొప్ప అన్నది కాదు ప్రశ్న అది చేస్తున్న మోసాన్ని నేను ప్రశ్నిస్తున్నా దోపిడీ మోసం అంటూ అంత పెద్ద మాటలు ఎందుకు చిన్న మోసమైనా మోసమే పెద్ద మోసమైనా మోసమే మోసాన్ని మోసమనే పిలవాలి క్రింది వాళ్ళకి పదమూడుకే కిలో వేసి నాకు పదిహేనుకు వేయడం మోసం కాదా దోపిడీ కాదా వాళ్ళు బేరమాడి ఉంటారు నేను ఆడాను బేరం నాకు ఇవ్వలేదు వాళ్ళకిచ్చిందనే నా బాధంత అబ్బా పోనిద్దు రెండు రూపాయల దగ్గర మనసు పాటు చేసుకోవడం ఎందుకు సిల్లీగా ఇక్కడ ప్రశ్న రెండు రూపాయలు కాదు మోసం దోపిడీ గురించే నా బాధ మన చుట్టూ జరిగే చిన్న చిన్న అన్యాయాలను పట్టించుకోకపోతే ప్రతిఘటించకపోతే ఈ చిన్న చిన్నవే విశ్వరూపం దాల్చి మనల్ని కబలిస్తాయండి మోసపోయే వాళ్ళుంటేనే మోసగించే వాళ్ళుంటారన్న నిజం కూడా మనం తెలుసుకోవాలి వాటిని ప్రతిఘటించడం నేర్చుకోవాలి ఇంత ఈజీగా ఎంతో పెద్ద పెద్ద విషయాలు చెబుతున్నావు వేదా నువ్వు రచయిత్రివి అయితే దుమ్ము రేపుతావేమో మాట్లాడడం వేరు రాయడం వేరు మాట్లాడడం చాలామంది చేస్తారు కానీ రాయడం మాత్రం కొంతమందే చేయగలుగుతారు ఒక విధంగా అది గాడ్ గిఫ్ట్ అనాలి థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే